రాబోయే రోజులలో ఈ బడ్జెట్ తర్వాత చాలా క్రాష్ ప్రోగ్రాంలు చేస్తారు. తెలంగాణలో ఉండేటువంటి ప్రతి సర్వే నెంబర్ యొక్క నమూనా, ప్రతి రైతు యొక్క ప్రతి ఎకరం భూమిని భూసార పరీక్షలు వ్యవసాయ శాఖనే చేస్తుంది. అవసరమైతే దేశంలో ఉండే ల్యాబొరేటరీలన్నీ ఒక నెల రెండు నెలల కోసం ఎంగేజ్ చేసుకునైనా సరే ఆ ల్యాబొరేటరీలందరినీ ఇక్కడ పిలిపించి, టెక్నాలజీ అందరికి పిలిపించి, జిల్లాలు జిల్లాలుగా విభజించేసి రెవెన్యూ డివిజన్ల వారికి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి మొత్తం అంతా కూడా చేస్తాం. చేసి దాన్ని కంప్లీట్ కంప్యూటరైజ్ కూడా చేయడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం. అట్లనే ఆయా జిల్లాలో ఉండే భూగర్భ జలాలను కూడా టెస్టింగ్ చేయడం, దాని పరిస్థితి ఏందో చేయడం కూడా జరుగుతుంది. అకార్డింగ్లీ దాని అంతా కంప్యూటరైజ్ చేస్తాం. చేయడమే కాదు, ఆయా జిల్లాలలో ఉండే టెంపరేచర్లు, విండ్ వెలాసిటీ, వర్షపాతం, ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ జిల్లాలు ఏ పంటలకు అనుకూలం, ఏ మట్టి ఏ పంటలకు అనుకూలం అనేది తెలంగాణను ఒక 6, 7, 8 క్రాప్ కాలనీస్ కింద విభజించడం జరుగుతుంది. పంటల కాలనీలు ఏ జిల్లాలో ఏ డివిజన్లో ఏ పంటలు పండించాలి, నల్ల భూములు ఉన్న కాడ ఏది అనుకూలం, ఎర్ర నేలలు ఉన్న కాడ ఏది అనుకూలం, ఇసుక నేలలు ఉన్న కాడ ఏది అనుకూలం, క్షార నేలలు ఉన్న కాడ ఏది అనుకూలం, తేలికపాటి నేలలు ఉన్న కాడ ఏది అనుకూలం అనేటువంటి నిర్ణయం అంతా కూడా చేసి ఆ నిర్ణయాలన్నీ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ కేంద్రంగా జరగాలని చెప్పి కోరుతా ఉన్నా. అగ్రికల్చర్ యూనివర్సిటీ దీనికి అంతటి లీడర్షిప్ తీసుకోవాలి, నాయకత్వం వహించాలి. అద్భుతమైనటువంటి యూనివర్సిటీగా మళ్ళీ పాస్ట్ గ్లోరీని ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీగెయిన్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకోసం శ్రీనివాస రెడ్డి గారు డబ్బులు అడిగినా ఎంత డబ్బు అయినా ఇస్తాం. ఇక రైతుకు ఉన్నటువంటి లింక్ కాబట్టి ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకకు పోదు. ఈ యూనివర్సిటీ ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన దీపికగా, రైతు కరదీపికగా, రైతులకు ఒక టార్చ్ బీరర్ లాగా ఈ యూనివర్సిటీ పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల దానికి యూనివర్సిటీ సిబ్బంది సమాయత్తం కావాలి. ఫ్యాకల్టీ తక్కువ ఉంటే కొత్త రిక్రూట్మెంట్ కూడా చేసుకుందాం, కొత్త పిల్లల్ని తీసుకుందాం, సిబ్బందిని బాగా పెంచుకుందాం, ఇక్కడ కూడా మన యాక్టివిటీ పెంచుకుందామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ రకంగా మనం చేసుకొని ముందుకు పోతాం. అదేవిధంగా ఈ క్రాప్ కాలనీస్ కూడా నెక్స్ట్ జూన్ లోపల డిసైడ్ చేసి ఎక్కడ ఏ పంట పండియాలనో ఆ పంటనే పండియాలి. సపోజ్ ఏదో సీడ్ కంపెనీ ఉంది, ఎక్స్ సీడ్ కంపెనీ, నేను మంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నా, ఆ ఎక్స్ సీడ్ కంపెనీ ఏ జిల్లాలు దత్తత తీసుకుంటుంది, వాళ్ళు సీడ్ తీసుకుని వాళ్ళు ఎక్కడైనా నమ్ముకోవచ్చు. తెలంగాణ ఈ శుభ సందర్భంగా ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నా, ఇది నా సొంత కవిత్వం కాదు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నాకు చెప్పినటువంటి విషయం. ప్రపంచం మొత్తం మీదనే, ఇండియా కాదు, ఎంటైర్ వరల్డ్లోనే మనకున్న వాతావరణ పరిస్థితులు, మన వర్షపాతం, విత్తనాలు పండించడానికి అత్యంత అనుకూలమైనటువంటి భూమి తెలంగాణ భూమి. ఇట్లాంటి భూమి ఎక్కడ లేదు వరల్డ్లో, ప్రపంచంలో లేదు. భారతదేశంలో చిన్న చిన్న 1, 2 బిట్స్ ఉన్నాయి తప్ప మొత్తం తెలంగాణ 8, 9 జిల్లాలు కంప్లీట్ విత్తన అభివృద్ధికి, విత్తన ప్రొడక్షన్కు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో, రాబోయే రోజులు అంటే ఎప్పుడో 10 ఏళ్ళకు కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఈ విత్తన కంపెనీలను మీకు తయారు చేస్తాం. తెలంగాణ రైతులు కేవలం సీడ్ మాత్రమే ప్రొడక్షన్ చేయాలి. మనకెంత మనం తినే వడ్లు ఎన్ని అవసరమో అన్నీ పండియాలి. మన గోధుమలు ఎన్ని అవసరమో అన్నీ పండించుకోవాలి. మనం తినే కూరగాయలను మనం అన్నీ పండించుకోవాలి. మనం తినలే ఫ్రూట్స్ ఏంటియో అంత మాత్రమే పండించుకోవాలి. మిగతా అన్ని కూడా విత్తనాలు మాత్రమే పండిస్తే ప్రతి రైతు కూడా లక్షాధికారి కావాలి, కోటీశ్వరుడు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. తెలంగాణ రైతులు కేవలం విత్తనాలు మాత్రమే పండించేటువంటి రైతులు కావాలి. ఇండియాకే కాదు, ఇతర దేశాలకు కూడా తెలంగాణ నుంచి విత్తనాలు సప్లై చేసేటువంటి కంపెనీ పరిస్థితి రావాలి. నేను చెప్తే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఇప్పటికే నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు, వాళ్ళు చాలా ఆదర్శం, దేశానికి ఆదర్శం, మన తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం. నేను రేపు నిజామాబాద్ పోతున్నా, అంకాపూర్ గ్రామానికి ఆ రైతన్నల దగ్గర నేను స్వయంగా పోతా ఉన్నా. ఒకరోజు వాళ్ళు ఢిల్లీకి వచ్చారు, పంజాబ్లో వ్యవసాయ యూనివర్సిటీకి పోతామంటే ఇదే జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వజ్రలింగం అనే ఐఏఎస్ అధికారి ఉంటే అతను నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి టూర్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని, మన ఇంట్లో ఢిల్లీలో కూర్చొని, నీకెంత డ్రాఫ్ట్ వచ్చింది, నాకెంత డ్రాఫ్ట్ వచ్చింది, ఆయనకు 3 లక్షలు వచ్చింది, ఈయనకు 2 లక్షలు వచ్చిందని మాట్లాడుతున్నాను. నేను అన్నాక పంజాబ్లో మీకు ఎందుకు వస్తుంది ఆ డ్రాఫ్ట్ అని నేను అడిగింది. సార్ మన అంకాపూర్ నుంచి విత్తనాలు సప్లై అవుతాయి సార్ పంజాబ్కి అని చెప్పాడు. నిజంగా నా మనసు పొంగిపోయింది ఆ రోజు, బాగా బాగా సంతోషపడ్డాను. పంజాబే చాలా గొప్ప రాష్ట్రం వ్యవసాయంలో మనం అనుకుంటాం, కానీ పంజాబ్ రాష్ట్రానికి విత్తనాలు సరఫరా చేసే ఘనత మన నిజామాబాద్ జిల్లాలో మన అంకాపూర్ రైతులదని చెప్పి నేను గర్వంగా ఈరోజు మనవి చేస్తూ ఉన్నా. అటువంటి ఉదాహరణలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. పెద్దలు విశ్వనాథ్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ముల్కనూరు సొసైటీ, రైతులకు సంబంధించిన గొప్ప సొసైటీని, సొసైటీ అంటే ఎట్లుండన్నో ప్రపంచానికి ఆదర్శంగా మలిచి సంఘానికి అందించిన వ్యక్తి విశ్వనాథ్ రెడ్డి గారు, స్వర్గీయ విశ్వనాథ్ రెడ్డి గారు, వారు మన మధ్య లేరు. సహకార ఉద్యమానికి మూల స్తంభం అయినా, సహకారం కోఆపరేటివ్ సొసైటీ ఎట్లా ఉండాలి, రైతులు ఎట్లా వాడుకోవాలనే దానికి
బ్రహ్మాండంగా ముల్కనూరు సొసైటీ మనకు ఆదర్శంగా ఉంది. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రార్థిస్తా ఉన్న ప్రత్యేకంగా మీరు దయచేసి 10 జిల్లాల రైతులకు అంకాపూర్ ముల్కనూరు విజిట్స్ పెట్టాలని చెప్పి మీ డిపార్ట్మెంట్ నుంచి నేను శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. మనం ఎక్కడో బయట నేర్చుకోవడం కాదు, సరే నేను తీసు మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకునే పరిస్థితి ఉండాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం మీరు కేవలం స్కాలర్స్కో స్టూడెంట్స్కో కాదు, నిరంతర రైతు శిక్షణకు కూడా మీరు ఇక్కడ కార్యక్రమాలు రూపకల్పన చేయాలి. జిల్లాల నుంచి బ్యాచ్ల వారీగా బ్రహ్మాండంగా రైతులను తీసుకొచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయించి అవసరమైతే మంచి హాస్టల్ ఒకటి కడదాం రైతుల కోసం, మంచి ఆడిటోరియం కడదాం ఇంకా పెద్దది వాళ్ళ కోసం, బ్రహ్మాండంగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఇక్కడ భోజనాలు వస్తుండే విధంగా ఒక ఆదర్శమైన వ్యవసాయ యూనివర్సిటీ